हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल मेव देव अपडेट्स। ई रोज नेनु इडली पिंडितो एमेम चेसुकोवच्चो ब्रेकफास्ट नेनु चूपिस्तुन्नानु। फस्ट कोंचेम इडली पिंडि तीसुकोनि अंदुलो साल्ट वेसुकोनि बागा कलुपुकोवाली। तर्वात ओक पैन तीसुकोनि अंदुलो आयिल वेसि आयिल बागा हीट अयिन तर्वात ఊతప్పంలా వేసుకోవాలి। తర్వాత బాగా తురుముకున్న క్యారెట్ ను అలాగే కొంచెం టమాటాలు కొంచెం క్యాప్సికమ్ గ్రీన్ చిల్లీ ఆనియన్స్ అన్ని కూడా దానిపై కొంచెం కొంచెంగా వేసుకోవాలి। కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి। మనం ఇడ్లీ బ్యాటర్ ను 2-3 రోజుల కోసం మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి డైలీ ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా ఇలా ట్రై చేస్తే తినడానికి పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది। వెజిటబుల్స్ అన్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కాసేపు మూత పెట్టి వేగనివ్వాలి। ఇది ఒక సైడ్ వేగిపోయింది, దీన్ని సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని వేగనివ్వాలి। చూసారు కదా ఎంత సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। ఒకసారి ఇలా కూడా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి। ఇప్పుడు పొంగనాల కోసం ఒక కప్పులో కొంచెం ఇడ్లీ పిండిని తీసుకొని అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ క్యాప్సికమ్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసుకోవాలి। అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి। తురుముకున్న క్యారెట్ కూడా వేసుకొని అలాగే కొంచెం salt కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ పైన గుంత పొంగనాల స్టాండ్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి। ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్న ఇడ్లీ పిండిని దీనిపై ఒక్కొక్కటిగా వేసుకోవాలి। తర్వాత దీనిని మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి। ఇప్పుడు వీటిని ఇంకో సైడ్ కూడా టర్న్ చేసుకొని బాగా వేగనివ్వాలి। ఇలా అన్ని తిప్పుకున్న తర్వాత ఇంకొకసారి మూత పెట్టుకొని మరి కొంచెం సేపు ఉడికించుకుంటే టేస్టీగా కొంత పొంగనాలు కూడా రెడీ అయిపోయాయి। దీన్ని పల్లి చట్నీతో అయినా బాగుంటుంది। ఇప్పుడు ఇడ్లీ పెట్టుకోవడానికి ఇడ్లీ ప్లేట్కు కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి। తర్వాత అందులో ఇడ్లీ బ్యాటర్ వేసుకోవాలి, అలాగే తురుముకున్న క్యారెట్ కూడా పైన వేసుకోవాలి। ఇది పిల్లలకు చూడడానికి కలర్ఫుల్గా కూడా అనిపిస్తుంది, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది। ఇలా ఒకసారి ట్రై చేయండి। క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి పిల్లలు తినడానికి పెద్దగా ఇష్టపడరు కాబట్టి ఇలా చేసి ఇవ్వండి, ఖచ్చితంగా తింటారు। దీన్ని సాంబార్తో ఇంకా పల్లి చట్నీతో బాగుంటుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।